ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని మునిరత్నం నగర్ వార్డు సచివాలయం ఎదుట సీఏటీయు నాయకులు ప్రజలు నిరసన చేపట్టారు. పెరిగిన కరెంటు, పెట్రోల్, డీజిల్ నిత్యావసరాలు వెంటనే తగ్గించాలని కోరుతూ మాలాయకోట సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించాయని సీఏటీయు నాయకులు ముకుంద విమర్శించారు. వెంటనే ప్రజలపై మోపిన ధరల భారాన్ని తగ్గించాలన్నారు. లేని పక్షంలో సీఐటియు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మాలాయకోట సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యంగా స్థానిక సమస్యలు, ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అయినా పట్టించుకోవడం లేదు. వైసీపీ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధి ఎవరు వాళ్ళకి గడప గడప కూడా తిరిగారు. మాలాయకోట మొత్తం ఎమ్మెల్యే గారు పాపం తాగునీటి సమస్య, నీళ్లు లేక తనకలాడుతూ ఉన్నారు మాలాయకోటలో. ఆ సమస్య ఎమ్మెల్యే గారికి కనబడలేదని కూడా మేము అడుగుతున్నాం. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత 2000 ఆయన అధికారానికి రాకముందు 2000 కోట్ల మందికి నిరుద్యోగులకు ఉద్యోగం ఏర్పాటు చేస్తానని ఆ రోజు చెప్పాడు. అధికార పీఠం ఎక్కిన తర్వాత 2000 మందికి కూడా ఇలా 2000 కోట్ల మందికి కాదు, 2000 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. అదేవిధంగా జిఎస్టీ పేరుతో ప్రజలపైన భారాలు మోపుతున్నారు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు, అధిక ధరలు విపరీతంగా పెరిగాయి. దాని గురించి పట్టించుకోవడం లేదు. మోడీ ఏం చేసినా కూడా సరే జగన్మోహన్ రెడ్డి ఆయన భజన చేస్తూ ఆయన చేయాల్సిన సమస్యలు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రజల సమస్యలే ప్రధానమైనగా తిరిగి ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే తీవ్రంగా మేము కమ్యూనిస్టు పార్టీ తరఫున పోరాటాల బాట పట్టాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు ఒక వీధిలోకి పోతే తాగేదానికి నీళ్ళు లేవు, స్నానం చేసేదానికి నీళ్ళు లేవు, నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఏరియాలో కరెంటు లేదు. స్కూల్లో 10వ తరగతి దాకా ఇక్కడ ఏర్పాటు చేసిన స్కూల్ ని ఈరోజు 6వ క్లాస్ దాకా ఉండాలా, పరవంతా ఇబ్బందని చెప్పి ఏరే. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.